ఇక ఆ మౌన ఇటు తర్వాత మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళడం జరిగిందా ఎక్కువగా జరగదు ఇక్కడే బిజీ అయిపోయారు కన్నడ ఇండస్ట్రీ వదిలేండి అప్పుడు నాది పుణ్యంగా తాలిగాకి పిక్చర్ కూడా కంప్లీట్ అయింది నేను ఏ పిక్చర్ కమిట్ కమిట్మెంట్ చేయలే తర్వాత కాల్ వచ్చింది నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మిస్టర్ అయ్యూబ్ అని అడిగి చెప్పాను మనం చేస్తే తెలుగు చేద్దాం ఇంకా మనకి ఏదైనా ఒకటే కదా మెడ్రాస్ బెటర్ బెటర్ ప్లేస్ అప్పుడు అప్పుడు మెడ్రాస్ కొంచెం కలర్ఫుల్ లేదు చెప్తాను అప్పుడు అడవుల అభిమాను పిక్చర్ వచ్చింది ఇమ్మీడియట్లీ మన పూట రిలీజ్ అడవుల అభిమాను ఎక్సెప్ట్ చేశా మన రాజేంద్ర ప్రసాద్ గారు జగత్ బాబు జగత్ గారు ఆయన జగత్ బాబు రెండో సినిమా అవును ఆయన ఏం చెప్పారంటే వినోద్ నువ్వు బెంగళూరు కింద మెడ్రస్ అని బెటర్ అని ఫస్ట్ సెంటెన్స్ అని చెప్పింది కరెక్ట్ నాకు ఇక్కడ ఇల్లు లేదు అదంతా రెడీ చేద్దాం చెప్పి నెక్స్ట్ డే నాకు ఇల్లు ఇల్లు కూడా ఇచ్చారు ఒక రెంట్కి మధుసూదన్ రావు డైరెక్టర్ గారు ఆయన ఆయన ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ టీ తెప్పించి ఇచ్చారు బాబు అంత జెంటల్ మ్యాన్ సూదన్ రావు గారు అంటే చాలా ఫేమస్ అది ఈ ఇల్లు ఖాళీగా ఉంది భీమా సుతన్ గారు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఫోన్ చేసి నేను దాన్ని అమ్ముతానమ్మా నేను రేట్ ఎంత నేను పలానా పలా రేట్ నేనే కొంటాను సార్ మీరు అలా 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 అలాగే ఇల్లు ప్లాన్ తీసుకున్నాను ఎక్కడ ఏ రోడ్ లో అలా రామన్ స్ట్రీట్ రామన్ స్ట్రీట్ అక్కడ నుంచి వెనక తిరుగులు నేను మా కన్నడ పిక్చర్ ఎదు మళ్ళీ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత హీరో ఒక అటు ఇటు డబ్బింగ్ పిక్చర్ ఒక పది పిక్చర్లు చేశాను దాదాపు ముప్పై సినిమాలు చేశాను మలయాళం ఒక పిక్చర్ హిందీ ఆఫర్స్ రాలేదా హిందీ వచ్చింది కానీ కర్తవ్యం వచ్చింది కానీ బట్ అప్పుడు డేట్ కుదరలా వాళ్ళు చెప్పే డేట్లు మన తెలుగులో చేసిన క్యారెక్టర్ హిందీలో హిందీలో ఓకే ఫోన్ చేశాను మళ్ళీ అది కుదరలా నేను హిందీ గురించి అంత ఇది చేయలేదు ఇంత లాంగెస్ట్ కెరీర్ లో ద మైల్ స్టోన్ ఇన్సిడెంట్స్ అనేటివి ఉంటాయి టర్నింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి వినోద్ కుమార్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం చెప్తారు ఐ వాంటెడ్ బి గో టు అబ్రాడ్ అండ్ బికమ్ సంథింగ్ మై డెస్టినీ మై ఇస్ టు బికమ్ ఏ మూవీ స్టార్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ 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 అదే అదే లైఫ్ మళ్ళీ అన్ని డేస్ ఆర్ హ్యాపీ డేస్ నాకు నెవర్ ఇప్పుడు కూడా నేను మూవీ తక్కువ అయితే కూడా ఇయర్లీ త్రీ ఫోర్ పిక్చర్ చేస్తే అన్న గుడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కన్నడలో చేస్తున్నా ఇక్కడ ఇప్పుడు రీసెంట్లీ ఐ డిడ్ వన్ కన్నడ మూవీ కటేరా అని కటేరా దర్శన్ పిక్చర్ డైరెక్టెడ్ బై తరుణ్ ప్రొడ్యూస్ బై రాక్ లైన్ మై ఫ్రెండ్ వెంకటేష్ సూపర్ డూపర్ ఇట్ ఐ అడిట్ విలన్ రోల్ విలన్ అంటే బిగినింగ్ విలన్ విలన్ టైప్ రోల్ మెయిన్ విలన్ జగతి బాబు గారు జగతి బాబు గారు మంచి క్యారెక్టర్ ఇప్పుడు మళ్ళీ అగైన్ మీ ఇద్దరు కాంబినేషన్ ఇద్దరు హీరోలుగా ఒక ఎరా చూసారు ఒక అద్భుతమైనటువంటి కెరీర్ చూసారు ఇప్పుడు ఇద్దరు విలన్ గా మారి ఇద్దరు కాంబినేషన్ బిగ్ నైస్ మ్యాన్ నేను నేనే ఆయన టచ్ లో ఆయన కాదు నేనే ఆయన టచ్ లో ఉంటా ఐ లైక్ ద బెస్ట్ విలన్ ఇన్ సౌత్ అంటే జగపతి బాబు ఎందుకంటే కూడా చెప్తా ఒకటే ఆయన వాయిస్ బట్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు మే చెప్తారు బట్ రుటీన్ యాక్టింగ్ రుటీన్ డైలాగ్ ఫాస్ట్ చెప్పేసి సో ఐ లైక్ హిస్ యాక్టింగ్ ఐ లైక్ హిస్ స్టైల్ ఈవెన్ మై కిడ్స్ దే లైక్ బాబు గారు యాక్టర్ గా ఎంత నచ్చుతాడు అనేటువంటిది దానితో పాటు పర్సన్ నో డౌట్ ఈవెన్ సుమన్ వెరీ నైస్